న్యూస్. మేడానెల్లో డిజిటల్ హుండీలు పెట్టారు అధికారులు. భక్తులు డబ్బులు తీసుకురావడం మర్చిపోయినా, దొంగల భయానికి నగదు వెంట తెచ్చుకోకపోయినా ఇబ్బంది పడకూడదని ఈ ఏర్పాట్లు చేశారు. మేడానెల్లో డిజిటల్ హుండీలపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. డిజిటల్ ఉండీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరన్నా డబ్బులు వేయాలన్నా, ఒకవేళ జేబులో డబ్బులు లేకపోయినా, ఇక్కడ దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి భయంతో రాకపోయినా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఉండీలో డబ్బులు వేయడం కోసం డిజిటల్గా అందుబాటులో తీసుకొచ్చాడు. మనం ప్రస్తుతం చూస్తున్నాం, టెంపుల్ దగ్గరికి రాగానే క్యూఆర్ కోడ్ను అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా అక్కడికి వచ్చి క్యూఆర్ కోడ్ను కనుక వాళ్ళ మొబైల్ ఫోన్లో దాన్ని స్కాన్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత వేయాలనుకుంటున్నారు, ఒకవేళ అమ్మ వాళ్ళకి వాళ్ళు సమర్పించాలనుకున్నటువంటి డబ్బులను కానీ కానుకలు కానీ ఏదైనా వాళ్ళు మొక్కుకున్నటువంటి పేమెంట్ని ఇవ్వడం కోసం డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పోయినసారి 450 ఉండీలు ఏర్పాటు చేస్తా, ఆ తర్వాత అక్కడికి వచ్చే సందర్భంలో కొంత ఇక్కడికి వచ్చిన తర్వాత ఖర్చులు ఉన్న నేపథ్యంలో సడన్గా తీసుకొచ్చిన క్యాష్ లేకపోవడం వల్ల కొంతమంది తమ ఉండీలో వేయలేకపోయామని డిసప్పాయింట్ చెందిన వాళ్ళకు, అలాగే చిల్లర అందుబాటులో లేకపోయినా లేదంటే డబ్బులు అందుబాటులో లేకపోయినా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ డిజిటల్ ఉండీలను కూడా అందుబాటులోకి తీశారు. మనం చూస్తున్నాం, ప్రధాన ఆలయంతో పాటు చాలా చోట్ల ఈ క్యూఆర్ కోడ్ను అందుబాటులో ఉండేలాగా చర్యలు చేపట్టడం వల్ల ఈ విధానాన్ని ఎందుకు అమలు చేయాలనుకుంటున్నారు, ఎప్పటి నుంచి వస్తాయి, ఎన్ని క్యూఆర్ కోడ్లు అందుబాటులో ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఒకసారి టెంపుల్ ఈవో మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం సార్. చెప్పండి, క్యూఆర్ కోడ్ను అందుబాటులో పెట్టడం ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకోసం దీన్ని అంటే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం? ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం నుండి డిజిటల్ లావాదేవీలు ఎక్కువ నడుస్తున్నాయి. ఒకటి ప్రధానంగా ఏంటంటే ఈ కరోనా మహమ్మారి వలన భక్తులందరూ కొంతమంది దర్శనానికి రాలేకపోతున్నారు. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలని హడావుడిలో ఉండి వచ్చిన లైన్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మేము ముందుగా ఏదో డబ్బులు వేస్తామనే ఉద్దేశంతో వాళ్ళకు సౌకర్యంగా ఉండడం కోసం దేవస్థానం నుండి ఆలోచన చేసేసి ఈ క్యూఆర్ కోడ్ అనేది బ్యాంక్ వాళ్ళని కన్సల్ట్ చేసి చేయడం జరిగిందండి. ఇది సమ్మక్క సారలమ్మ మేడారం అని ఉన్నదానికి మాత్రమే వేయాలే. భక్తులకు వాళ్ళు కోరుకున్నటువంటి కానుకలను అమ్మవారికి సద్వినియోగాలాగా బ్యాంకు దేవాలయం బ్యాంక్ అకౌంట్లోనే జమ చేసే నిమిత్తం ఈ యొక్క ఆన్లైన్ అకౌంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని చోట్ల ఎక్కడెక్కడ ఉంటాయి అంటే దేవాలయంలో అంటే విరివిగా కాకుండా ప్రధానంగా ఎవరై భక్తులకు అందుబాటులో ఉండేటువంటి ప్లేసులను గుర్తించి ఒక 10 ప్లేసులను గుర్తించి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు సుష్మా, మేము వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. మేము ఇక్కడికి ప్రతి ఇయర్ వచ్చి ఇక్కడ ఉంటాం. ఇక్కడ కొత్త టెక్నాలజీ చూపించారు, గూగుల్ పే, ఫోన్పే. ఎందుకంటే దొంగలు ఉంటారు, జేబులో పెట్టుకుంటే దొంగలు వచ్చి తీసుకుంటారని కొత్త టెక్నాలజీ సృష్టించారు. మనం జేబులో పెట్టుకోకుండా గూగుల్ పే ద్వారా కూడా చేసుకోవచ్చు. చాలా మంది దీన్ని ఆహ్వానిస్తున్నారు, ఖచ్చితంగా దీని వల్ల లాభం జరుగుతుంది, డబ్బులు జేబులో పెట్టుకుని రావడానికి ఇబ్బంది అయిన వాళ్ళ కూడా సేఫ్ అవుతుందని చెప్తున్నారు, దీన్ని ఆహ్వానిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఒకటే సూచన చేస్తున్నారు, అమ్మవారికి కానుక చెందాలి అంటే మాత్రం అది ఒరిజినల్లా కాదని చెక్ చేసుకొని దాన్ని ఆ తర్వాతనే మీరు పేమెంట్ చేస్తే బాగుంటుందని ఒక సూచన చేస్తున్నారు. కెమెరాన్ వాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ.